వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాలలో బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జెండా ఆవిష్కరించి పార్టీ చేసిన అనేక గొప్ప విషయాలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి ఎరలేనిదని దీనికి కృషి చేసిన సోనియా గాంధీతో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పేదలకు అండగా నిలబడడానికి వారి సమస్యలపై పోరాటం చేయడానికి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని సందర్భంగా డిసిసి కార్యదర్శి చిలకల తిరుపతి పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు గడ్డం శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు పల్లి గంగాధర్, గడ్డి నారాయణ, అభిలాష్ గంధ మనోజ్, అట్టిపల్లి మల్లేశం, అల్లూరి గణేష్, మంగళి గంగాధర్, సామ సంతోష్ తదితరులు ఉన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ గ్రామ శాఖ వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఇట్టి ఈ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఈ రాబోయే రోజులలో ఎన్ని ఒడిదుడుకు ఎదుర్కొన్నప్పటికీ కూడా రాబోయే రోజులలో రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమాతోటి ఉన్నాం. ప్రజలు కూడా మా మీద సూచించిన అభిమానానికి ప్రేమకు మరొకసారి ధన్యవాదాలు. మొన్నటి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మా ప్యానల్ అభ్యర్థిని బలపరిచి మాకు మంచి మద్దతు ఇచ్చారు. వారందరికీ మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా రాబోయే రోజులలో ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లాడతామని రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాం. స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరాచౌక్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 137వ సంవత్సరం గడిచి 138లో అడుగుడుతున్న సందర్భంగా మరి రుద్రంగి గ్రామంలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు, ప్రజలకు, మహిళాదళాలకు ఒకటే సూచన, కాంగ్రెస్ పార్టీ గరిబీ అటవ నిధంతో ముందుకొచ్చింది. పెద్ద చరిత్ర గల పార్టీ. ముందు ఆదిశ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన శ్రేణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేయిస్తున్నాం. జై కాంగ్రెస్.